హలో కృషిక ఎంజిఎమ్స్, ఈరోజు మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు నేర్చుకోబోతున్నాము. అదేంటి అంటే నేమింగ్ ద న్యూ ఎలిమెంట్స్. ఏదైనా ఒక కొత్త ఎలిమెంట్ని కనిపెట్టినప్పుడు ఆ ఎలిమెంట్కి నేమ్ ఎలా పెట్టాలి. ఒకవేళ మనమే ఒక కొత్త ఎలిమెంట్ కనిపెట్టేసామనుకోండి, కెమికల్ ఎలిమెంట్ ఆర్ కెమికల్ కాంపౌండ్ కానీ ఏదైనా సరే కొత్తది కనిపెడితే దానికి పేరు ఎవరు పెడతారు, ఎలా పెట్టాలి, ఇప్పటి వరకు పెట్టిన పేర్లన్నీ దేని బేసిస్ మీద పెట్టారు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్, హూ విల్ నేమ్ ద ఎలిమెంట్స్. నేమ్స్ ఎలిమెంట్స్కి పెట్టడానికి, అంటే పెట్టడానికి ఎవరైనా పెట్టచ్చు, కానీ అప్రూవ్ చేయడానికి ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ పేరు IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఈ యూనియన్ వాళ్ళు మనము ఏదైతే ఒక కొత్త ఎలిమెంట్ మనం కనిపెడితే మనం పంపించినప్పుడు వీళ్ళు అప్రూవ్ చేస్తారు, ఈ పేరు ఉండొచ్చు ఈ పేరు ఉండకూడదు అని ఫైనల్ డెసిషన్ అనేది IUPAC వాళ్ళు తీసుకుంటారనమాట. ఇప్పటి వరకు ఉన్న అన్ని కెమికల్ ఎలిమెంట్స్లోకి చాలా సింబల్స్ ఉన్నాయి, అంటే హైడ్రోజన్ అంటే హెచ్ అని, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా. ఆ ఎవ్రీ ఎలిమెంట్కి దాని సొంత సింబల్ ఉండేలాగా ఈ IUPAC వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే, అంటే హైడ్రోజన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాగా తెలిసిన ప్రైమరీ ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. హైడ్రోజన్, హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ని మనము హెచ్ అంటాము, కానీ దీని తర్వాత వచ్చిన ఎలిమెంట్ హీలియం. సో హీలియం అన్నప్పుడు ఇది కూడా హెచ్ అనాలి, కానీ హెచ్ అనే సింబల్ ఆల్రెడీ హైడ్రోజన్కి ఇచ్చేసాం కాబట్టి దీనికి హీలియంకి HE అనే సింబల్ ఇచ్చాం. ఎందుకని హైడ్రోజన్ అంటే హెచ్, హీలియం అంటే HE. సో HE మనకి ఎక్కడ కనిపించినాము దాన్ని మనం హీలియం అని చదువుతాము. సింపుల్గా ఒక హెచ్ కనుక మనకి ఎక్కడైనా కనిపిస్తే దాన్ని మనము హైడ్రోజన్ అని చదువుతాం. సో ప్రతి ఎలిమెంట్కి దాని ఓన్ కెమికల్ సింబల్ ఉంటుంది. మోస్ట్ ప్రిఫరబుల్లీ వాటి నేమ్స్లో, అంటే వాటి గ్రీక్ నేమ్స్ కానీ లాటిన్ నేమ్స్ కానీ ఇంగ్లీష్ నేమ్స్ కానీ సంబంధించిన వాటి నేమ్స్లో మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ లెటర్స్ పెడతాము. ఒకవేళ ఫస్ట్ లెటర్ ఆల్రెడీ ఏదైనా ఎలిమెంట్కి మనము అలాట్ చేసి ఉంటే అప్పుడు మనము ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ని కలిపి పెడతాము. ఆర్ కొన్నిసార్లు ఆ సింబల్ అనేది ఆల్రెడీ వేరే దానికి ఇచ్చేసినప్పుడు కొంచెం దానికి సంబంధించిన వేరే లెటర్ని, అంటే సెకండ్ లెటర్ని మనం చేంజ్ చేసి తీసుకుంటాము. అలాగే ఆ నేమ్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉంటుంది, దాని తర్వాత సెకండ్ లెటర్ ఏదైతే పెడుతున్నామో అది మనకి స్మాల్ లెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం అయితే HE, మాలిబ్డినమ్ అయితే MO ఇలా చెప్తూ ఉంటాం, సోడియం అయితే NA అని ఇలా. ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది, సెకండ్ లెటర్ ఎప్పుడు స్మాల్ లెటర్ ఉంటుంది. ఈ రూల్స్ అన్నీ కూడా IUPAC వాళ్ళు సెట్ చేశారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎవ్రీ ఎలిమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కెమికల్ సింబల్. దానికి సంబంధించిన ప్రతి ఒక్క కెమికల్ సింబల్ ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి కాన్కోయిన్సైడ్ అవ్వదు, దేని దానికి సపరేట్గా ఉంటుంది. అలాగే ద సింబల్స్ ఆర్ ఆఫ్ అండ్ డిరైవ్డ్ ఫ్రమ్ దేర్ లాటిన్ ఆర్ గ్రీక్ వర్డ్స్ నుంచి తీసుకుంటారు. అలాగే ఎలిమెంట్ నేమ్ అనేది ఒక లెటర్ ఉండొచ్చు, 2 లెటర్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఇది సింబల్స్కి సంబంధించిన రూల్స్. అలాగే ఆ సింబల్స్ లాంగ్వేజెస్ నుంచి డిరైవ్ చేస్తామన్నాము, ఏ లాంగ్వేజెస్ నుంచి ఇప్పటి వరకు డిరైవ్ చేశారు వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. అవేంటంటే, ఆ ఎలిమెంట్స్కి సంబంధించిన లాటిన్ నేమ్ని బట్టి మనము వాటికి నేమ్స్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను, సోడియం అంటే NA అని చెప్పాను. సోడియం అంటే SO కదా ఉండాలి ఇంగ్లీష్ వర్డ్ కనుక అయి ఉంటే, కానీ SO తీసుకోలేదు మనము, NA తీసుకున్నాం. ఎందుకు అంటే అది మనము లాటిన్ నేమ్ ఆఫ్ సోడియం నుంచి తీసుకున్నాం. సోడియం అంటే ఇంగ్లీషు, దాన్ని మనము లాటిన్లో నాట్రాన్ అంటాము. సో క్యాపిటల్ N అండ్ స్మాల్ A, ఎందుకని క్యాపిటల్ N ఆల్రెడీ నైట్రోజన్కి ఇచ్చేసాం. సో ఒక NNని తీసుకోలేము, సో మనము NA అనేది మనము సోడియంకి నేమ్గా చెప్తాం. అలాగే జర్మన్ నేమ్ ఉల్ఫ్రామ్, ఉల్ఫ్రామ్ అంటే టంగ్స్టన్కి ఉన్న నేమ్. సో మనము టంగ్స్టన్కి సింబల్ మనం W అని చెప్తాం, క్యాపిటల్ W సింగిల్ లెటర్, ఇంకా ఏ లెటర్కి ఇంకా ఏ ఎలిమెంట్కి W అనే సింబల్తో మనకి పేరు అనేది లేదు. సో అది మనం టంగ్స్టన్కి ఇచ్చేసాము, దాని పేరు ఏంటంటే ఉల్ఫ్రామ్. ఉల్ఫ్రామ్ జర్మన్లో ఉల్ఫ్రామ్ అంటే, ఇంగ్లీష్లో దాని మీనింగ్ ఏంటంటే హెవీ రాక్ అని, రైట్? సో టంగ్స్టన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్. అలాగే కొన్ని ఇంగ్లీష్ నేమ్స్ గురించి కూడా ఎలిమెంట్స్కి పేర్లు వచ్చాయి, వాటిలో ఒక ఎగ్జాంపుల్ అనేది బోరియం. మిగిలిన ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. అలాగే ఫ్రెంచ్ నేమ్స్, అయోడ్ అనే నేము ఫ్రెంచ్కి సంబంధించింది. అయోడ్ అంటే ఫ్రెంచ్లో అయోడ్ అంటే దాని ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి వయోలెట్. సో అది అయోడిన్ అనే ఎలిమెంట్కి మనము పేరుగా తీసుకున్నాము, దాని సింబల్ అనేది I అని చెప్తాం. అంటే సింబల్ని మనము ఫ్రెంచ్ నేమ్ నుంచి తీసుకున్నాం. కొన్నిసార్లు అయోడిన్ అనేది ఇంగ్లీష్ నేమ్, అర్థమవుతుందా? నాట్రాన్ అనేది లాటిన్ నేమ్, దాన్ని మనం చదివేటప్పుడు సోడియం అని చదువుతాం, కానీ దాని సింబల్ వచ్చేసి NA అని చెప్తాం. సో మనం చదివేదానికి చెప్పే సింబల్కి రిలేషన్ చెప్తున్నాం ఇక్కడ. లాటిన్లో నాట్రాన్ అంటాము, ఇంగ్లీష్లోనేమో సోడియం అంటాము. సో రాసేటప్పుడు సింబల్ వచ్చేసి NA అని సింబల్ రాస్తాము, చదివేటప్పుడు ఇంగ్లీష్లో సోడియం అని పేరు చదువుతాం.
ఓకేనా. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలిమెంట్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్, ఈ ఫోర్ లాంగ్వేజెస్లో మ్యాక్సిమం లాటిన్ ఆర్ జర్మన్ నుంచి వస్తాయి, ఇంగ్లీష్ నుంచి వస్తాయి, ఫ్రెంచ్ నుంచి చాలా తక్కువ ఎలిమెంట్స్కి నేమ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూద్దాం. మనకి ఈ పేర్లు పెట్టేటప్పుడు దేని మీద బేస్ చేసుకుని పెడతారు అంటే, ఎస్, కొంతమంది పర్సన్స్ మీద పేరు చేసుకుని బేస్ చేసుకుని కూడా పేర్లు పెడతారు. వీటిలో ఒక ఎగ్జాంపుల్ రదర్ఫోర్డ్ ఉంది, మాండలీవియం ఉంది, ఇలాంటివి ఉన్నాయి. ఈ మాండలీవియం అనే ఎలిమెంట్ని విత్ అటామిక్ నెంబర్ 101 ఉన్న అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ని మనం మాండలీవియం అంటాము. ఈ మాండలీవియంని పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేసినందుకు గాను అతనికి గుర్తుగా ఈ మాండలీవియం అనే ఎలిమెంట్కి ఆ పేరు పెట్టారనమాట. ఓకే. సో అలాగే కొన్ని ఎలిమెంట్స్కి ఆ ప్లేస్ అంటే ఒక సిగ్నిఫికెన్స్, ఆ ప్లేస్లో ఇది జనరేట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఆ ప్లేస్లో ఇది ఎక్కువగా దొరుకుతూ ఉండొచ్చు, అలా ఒక ప్లేస్ని కనెక్ట్ చేస్తూ కూడా ఎలిమెంట్స్కి కొన్ని పేర్లు ఉన్నాయి. వాటిల్లో కాలిఫోర్నియం అంటే 98 అటామిక్ నెంబర్ ఉన్న సిఎఫ్ అనే ఎలిమెంట్కి కాలిఫోర్నియం అనే పేరు ఒక ప్లేస్ని బట్టి పెట్టారు. కాలిఫోర్నియం అనే కాలిఫోర్నియా అనేది యుఎస్లో ఒక స్టేట్, ఆ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఈ కాలిఫోర్నియం అనే అయాన్కి కాలిఫోర్నియం అనే యాటమ్కి ఎలిమెంట్కి ఈ పేరు పెట్టారు. అంతేకాకుండా మనకి చాలా ఇంట్రెస్ట్ మైథలాజికల్ రిఫరెన్స్. మైథలాజికల్ రిఫరెన్స్ అంటే మనకి ప్రతి ఒక్క హిస్టరీలో ప్రతి ఒక్క కంట్రీలోనూ వాళ్ళ మైథలాజీకి సంబంధించిన చాలా స్టోరీస్ ఉంటాయి. వాటిల్లో మైథలాజికల్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. అంటే మనకి రాముడు, కృష్ణుడు ఇలా మైథాలజీకి సంబంధించిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మనం నవగ్రహాలు అనగానే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ చెప్తాం కదా. సో అలాగే మైథలాజికల్ రిఫరెన్సెస్కి సంబంధించి కూడా కొన్ని నేమ్స్ పెట్టారు. వాటిల్లో ఇంట్రెస్టింగ్గా హీలియం అనే ఎలిమెంట్కి సన్ అని అర్థం. సన్ నేమ్ని, సన్ని హీలియం అనే నేమ్తో, హీలియం ఎందుకని సన్లో హీలియం అనే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, సో అందువల్ల సన్కి రిలేట్ చేస్తూ ఈ ఎలిమెంట్కి హీలియం అని పేరు పెట్టారు. అలాగే కొన్నిటికి వాటి ప్రాపర్టీ, ప్రాపర్టీ అంటే ఆస్తులు కాదు, వాటి బిహేవియర్, వాటి నేచర్ని మీద డిపెండ్ అయ్యి పేరు పెట్టారు. సో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ అన్నాము, దీన్ని బ్రేక్ చేయండి, హైడ్రో ప్లస్ జెన్, అవునా. జెన్ అంటే జనరేట్ చేస్తుంది అని అర్థం, హైడ్రో అంటే వాటర్ అని అర్థం. సో ఈ హైడ్రోజన్ అంటే హెచ్ అనే యాటము, ఇట్ హ్యాస్ అ కేపబిలిటీ టు ప్రొడ్యూస్ వాటర్, ఇది వాటర్ని ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉన్న యాటమ్ అని చెప్పడానికి దాన్ని మనము హైడ్రోజన్ అన్నాం. అంటే దాని క్యారెక్టరిస్టిక్, దాని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ అవ్వచ్చు, కెమికల్ క్యారెక్టరిస్టిక్ అవ్వచ్చు, ఆ క్యారెక్టరిస్టిక్ని బట్టి, ఆ ప్రాపర్టీని బట్టి దానికి పేరు పెట్టడానికి కూడా మనకి ఐయుపిఎస్సి వాళ్ళు ఇది అలో చేశారు. అండ్ తరువాత ఇది ఎక్కడ దొరుకుతుంది, అది ఏ మినరల్లో దొరుకుతుంది, ఏ మినరల్లో దొరుకుతుంది, ఆ మినరల్ నేమ్ని బట్టి కూడా వీటికి మనము పేర్లు పెట్టాము. సో సోడియం అనేది ఇంతకుముందు చెప్పుకున్నాము, సోడియం అనేది సోడా అనే మినరల్ నుంచి వస్తుంది. సో అందువల్ల దీనికి సోడియం అని పేరు పెట్టాము. కానీ దీని పేరు అనేది లాటిన్లో నాట్రమ్ అని ఉంది కాబట్టి సింబల్ వచ్చేసి ఎన్ఏ అని పెట్టాం. ఓకే. సో ఇలా ఇవే కాదు, ఇంకా చాలా చాలా రకాలుగా నేమ్స్ పెట్టచ్చు, అది వాటికి సంబంధించిన స్టోరీ. ఓకే. సో ఇప్పుడు మనము ఒక కొత్త ఎలిమెంట్ని కనుక ఐడెంటిఫై చేసాం అనుకుందాం, ఒక కొత్త ఎలిమెంట్ని మనం కనిపెట్టాం. సో ఆ ఎలిమెంట్కి నేను పలానా ఎక్స్వైజెడ్ అనే పేరు పెట్టాలనుకుంటున్నాను. పెట్టాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి, ఎలా పెట్టాలి అంటే, సో ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఒకటి, ఫస్ట్ మనము ఒక కొత్త ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి, డిస్కవర్ చేయాలి. తర్వాత అది నిజంగా ఎలిమెంట్ అవునా కాదా అని కన్ఫర్మేషన్ టెస్ట్లు కొన్ని ఉంటాయి. ఇది నిజంగానే ఉంది, ఇది ఇంతకుముందు ఎవరు ఐడెంటిఫై చేయలేదు, దీని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉన్నాయి, దీని కలర్ ఇలా ఉంది, దీని స్ట్రెంగ్త్ ఇలా ఉంది, కండక్టివిటీ ఇలా ఉంది, ఇవన్నీ కూడా మనం కన్ఫర్మ్ చేయాలి. దాని తర్వాత దానికి సంబంధించిన మనం ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరుని, ఏ సింబల్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ సింబల్ని మనం ఐయుపిఎస్సికి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను అని మనము ఐయుపిఎస్సికి ఒక ప్రపోజల్ సబ్మిట్ చేయాలి. అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే, మనము ప్రపోజ్ చేసిన సింబల్, నేము అనేది యునిక్గా ఉండాలి. ఇప్పటి వరకు ఏ ఎలిమెంట్కి అనేమి ఉండకూడదు, ఇప్పటి వరకు ఏ ఎలిమెంట్కి మనం ప్రపోజ్ చేసిన సింబల్ ఉండకూడదు. మనం ఇందాక హైడ్రోజన్, హీలియం గురించి చెప్పాం కదా, సింబల్ అనేది సేమ్గా ఉండకూడదు. అండ్ నాట్ క్లోజ్ టు ఎనీ వెల్ నోన్ అబ్రివేషన్స్. అబ్రివేషన్స్ అంటే మనకు తెలుసు కదా, డబ్ల్యూహెచ్ఓ హూ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎల్సిఎం అంటే లో ఉన్నాయి కదా అబ్రివేషన్స్, వాటన్నిటికి ఏ దానికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నా ఏ అబ్రివేషన్స్కి అది దగ్గరగా ఉండకూడదు. అప్పుడు ఒకవేళ మనం ప్రపోజ్ చేసింది అంతా సెట్, ఇలా ఏ అబ్రివేషన్ ఇప్పటివరకు లేదు ఇటువంటిది అనుకుంటే దే మైట్ యాక్సెప్ట్ ఇట్.
ఓకే. అండ్ ఇప్పటి వరకు అయిపోయింది, ఇప్పటి వరకు మనం కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకుందాము. ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న నేమ్స్కి సంబంధించి మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, మనకి పీరియాడిక్ టేబుల్లో కనిపించని ఒకటే ఒక లెటర్ క్యాపిటల్ జే. క్యాపిటల్ జే అనేది మనకి పీరియాడిక్ టేబుల్లోనూ ఏ ఎలిమెంట్ నేమ్స్లోనూ మనకి కనిపించదు. అలాగే బెరీలియం అనేది డిరైవ్డ్ ఫ్రమ్ బెరైల్ అనే మెటల్ నుంచి డిరైవ్ చేసాము. బెరైల్ అనే మినరల్ నుంచి, కొన్ని మినరల్స్ నుంచి కూడా నేమ్స్ పెడతామన్నాం కదా, అది బెరైల్ అనే మినరల్ నుంచి చేసాము. అది ఎక్కడ ఉంటుంది అంటే బేలూర్, కర్ణాటక స్టేట్లో బేలూర్ అనే ఊర్లో ఈ బెరైల్ మినరల్ అనేది ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దానిలో బెరీలియం ఎక్కువ ఉంటుంది. సో ఈ నేమ్స్ అన్ని బెరైల్ అనే మినరల్ కానీ బెరీలియం అనే నేమ్ కానీ ఎక్కడ నుంచి వచ్చాయి, బేలూర్ నుంచి వచ్చాయి. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషీ కెమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కెమిస్ట్రీలో ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను మీకోసం దాన్ని ఒక వీడియోగా చేసి అందిస్తాను. సీ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.